వెల్కమ్ బ్యాక్. చూస్తున్నాం మనం హుజూరాబాద్కు సంబంధించి నాలుగు రౌండ్ల ఓట్లేకింపు పూర్తయ్యేసరికి బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. కొంత కంఫర్టబుల్ లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా రాబోయేటువంటి రౌండ్స్లో మెజారిటీ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం మొదట్లో చూసాం మనం వందల్లో కేవలం ఒక రౌండ్లో 193, ఒక రౌండ్లో 122 అట్లా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ 914 అట్లా వచ్చి ఆ తర్వాత మళ్ళీ 1200 పైన వచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ రౌండ్స్లో ఈ మెజారిటీ 1500 నుంచి 2000 వరకు కూడా రౌండ్కి అట్లా పెరిగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. బట్ టీఆర్ఎస్ హోప్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా మేము చూస్తామనేటువంటి ఒక భావన కనపడుతూ ఉంది. పోటాపోటీ వాతావరణం, ఎందుకంటే రూరల్లో డెఫినెట్గా మా యొక్క స్కీమ్స్ ప్రభావం అది పనిచేస్తుందని చెప్పి టీఆర్ఎస్ ఇప్పటికి కూడా నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే మనం హుజూరాబాద్లో చూస్తే హుజూరాబాద్ రూరల్ అర్బన్ ఈ రెండింటిలో కూడా కొంత టీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఈ 6 రౌండ్లు అయ్యేసరికి మేము ఒక 3-4 వేలు లీడ్లో ఉంటామని టీఆర్ఎస్ భావించింది. బట్ ఆశ అయితే కాలేదు, అది సఫలం కాలేదు అది. బట్ రూరల్లో పోటాపోటీ వాతావరణమే కనిపించింది. అర్బన్లో మాత్రం కొంచెము మంచి ఆధిక్యతనే బీజేపీ కనపరిచినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి రూరల్లో పోటాపోటీ ఉంది కాబట్టి అటువంటి ట్రెండ్ ఏమన్నా మిగతా మండలాల్లో కూడా బీజేపీ బాగుందని భావిస్తున్న చోట కూడా రూరల్లో టీఆర్ఎస్ ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తే మెజారిటీ మళ్ళీ ఇదే విధమైన పరిస్థితిలో కొంత పోటాపోటీ వాతావరణం రావచ్చేమో, చూడాలి. మనం అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే చాలా స్లోగా జరుగుతుంది కౌంటింగు. 205,000 ఓట్లను లెక్కించాలి. ఇప్పటి వరకు 40,000 ఓట్లు అంతే, 40,000 ఓట్లకు మించి 40,000 ఓట్లకు మించి లెక్క పెట్టలేని పరిస్థితి చాలా స్లోగా జరుగుతుంది. ఈవినింగ్ వరకు కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ చాలా స్లోగా జరుగుతున్న పరిస్థితి. యెండల లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లనే బెల్ల నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా యెండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేతతో మాట్దాం. లక్ష్మీనారాయణ గారు, ఏంటి మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉందా? మీరందరూ కూడా అక్కడ మకాం వేసి చూసిన వాళ్ళు, మండలాలు గ్రామాలు అన్నీ కూడా తిరిగేసిన వాళ్ళు, 4 రౌండ్లు అయిన తర్వాత ఉన్నటువంటి మెజారిటీ. ఖచ్చితంగా ఈ మెజారిటీ ఏదైతే ప్రెడిక్షన్ కొన్ని సర్వే ఏజెన్సీలు ఇచ్చినటువంటి లెక్క ఏదైతే ఉందో 19 నుంచి 20%, ఆ 20%ను అందుకుంటది. అటువంటి విషయంలో ఎటువంటి సంశయం లేదు. హుజూరాబాద్ లో లెక్కింపు ఏదైతే కొనసాగుతూ ఉండదో, హుజూరాబాద్ లెక్కింపులోనే భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ తమకు ఆధిక్యం వస్తుంది అనుకున్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఇదైతే ఇంకా జమికుంట కానీ కమలాపూర్ కానీ ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం అయినటువంటి వీణవంక కానీ తేడా ఎక్కువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంచనాల మేరకు మెజార్టీని అందుకుంటుంది. ఇటువంటి ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎన్నికగా, ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే ఎన్నికగా ఈ ఎన్నికల ఫలితం రాబోతున్నది. 6,000 నుంచి 10,000 రూపాయలు ఓటుకు పంచినటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే 2 గుంటలు ఉన్నటువంటి అభ్యర్థిగా ప్రచారం చేసి ఒక్కో ఓటుకు 10,000 వంచినటువంటి టీఆర్ఎస్ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేటువంటి దాన్ని ప్రజలు సహించకుండా ఆత్మ గౌరవము మరి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఫలితం రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మంచి మెజారిటీ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లక్ష్మణ్ గారు? తీర్పును లక్ష్మణ్ గారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 20% ఓట్లు తేడా. 20% అంటే ఆల్మోస్ట్ 40,000 పైన ఆధిక్యం. దరిదాపు ఆ రకమైనటువంటి తీర్పే వస్తుంది. ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఆ అంచనాలను అందుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి.